చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఎక్కడ ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఎక్కడ ఉంది అంటే పక్క రాష్ట్రం హైదరాబాద్ లో కనిపిస్తుంది అది ఈ రాష్ట్రంతో ఈ పెద్ద మనిషికున్న అనుబంధం ఇది ఈ రాష్ట్ర ప్రజల పట్ల ఈ పెద్ద మనిషికున్న అనుబంధం గత 5 ఏళ్ళల్లో ఆశ్చర్యం అనిపిస్తుంది కదూ చంద్రబాబు నాయుడు గారిని చూసినప్పుడు గత 5 సంవత్సరాలు మీరే చూసే ఉంటారు మీ బిడ్డ ప్రభుత్వం వచ్చి 4.5 సంవత్సరం అవుతా ఉంది దాదాపుగా 52 నెలలు ఈ 52 నెలల్లో నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారనే వ్యక్తి కంటిన్యూస్ గా ఒక నెలన్న ఎప్పుడైనా మన రాష్ట్రంలో కనిపించాడా కేవలం ఇప్పుడు రాజమండ్రిలో కనిపిస్తా ఉన్నాడు ఇంతకు ముందు ఎప్పుడు కనిపించల ఇప్పుడు మాత్రమే రాజమండ్రిలో కనిపిస్తా ఉన్నాడు రాష్ట్ర ప్రజలంతా కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రాష్ట్ర ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆలోచన చేయమని ఆంధ్ర ఆయనకు గాని ఆయనకు సమర్థించే వారికి గాని వీళ్ళెవరికైనా కూడా మన ఆంధ్ర రాష్ట్రం మీద ప్రేమ ఉందా అన్నది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఆయనకు గాని ఆయనను సమర్థించే వారికి గాని వీళ్ళెవరూ కూడా మన రాష్ట్రంలో ఉండరు వీళ్ళెవరూ కూడా మన రాష్ట్రంలో ఉండరు ఆయన ఉండడు ఆయన పార్ట్నర్ దత్తపుత్రుడు ఉండడు ఆయన కొడుకు ఉండడు ఆయన బావమరిది ఉండడు ఆయన గజదొంగల ముఠాలో పార్ట్నర్స్ అయిన ఈనాడు రామోజీరావు ఉండడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఉండడు టీవీ 5 నాయుడు ఉండడు వీళ్ళెవ్వరూ కూడా మన రాష్ట్రంలో ఉండరు వీరికి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎందుకు ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకోవడానికి దోచుకున్నది హైదరాబాద్ లో పంచుకునేదానికి ఇది వీరికి ఆంధ్ర రాష్ట్రం మీద ఉన్న ప్రేమ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇవన్నీ కూడా నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ నిజాలు అవునా కాదా అన్నది ఆలోచన చేయమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇలాంటి వారంతా కూడా మన రాష్ట్రం మీద ప్రేమ లేని వాళ్ళు మన రాష్ట్ర ప్రజల మీద ప్రేమ లేని వాళ్ళు మన రాష్ట్రంలో కూడా కనిపించని వాళ్ళు ఇలాంటి మహానుభావులంతా కూడా అనుక్షణం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతూ ఉంటారు బాబుకి ఇక్కడికి ప్రజలు అధికారం ఇవ్వలేదని చెప్పి వీళ్ళందరూ కూడా కోపంతో ఊగిపోతూ ఉంటారు అధికారం చంద్రబాబుకు పోయేసరికి వీళ్ళందరికీ కూడా ఫ్యూజులు పోతాయి ఎందుకంటే ఆదాయాలు పోతాయి కాబట్టి ఫ్యూజులు పోతాయి ఈరోజు మన మట్టితో కానీ మన మనుషులతో కానీ మన మట్టితో కానీ మన మనుషులతో కానీ మన రాష్ట్రంతో కానీ ఏ రకమైన బంధము ఏ రకమైన అనుబంధము ఈ మనుషులకు లేదు వీళ్ళంతా కూడా మనతో చేసేది కేవలం వ్యాపారం మాత్రమే చేస్తారు ఆశ్చర్యం అనిపిస్తుంది మన ఎస్సీలను నా ఎస్సీలు అని కూడా వీళ్ళు చెప్పుకోలేరు మన బీసీలను నా బీసీలు అని కూడా వీళ్ళు చెప్పుకోలేరు నా మైనారిటీలను
మైనారిటీలను నా మైనారిటీలను కూడా వీళ్ళు చెప్పుకోలేరు. చివరికి కాపులను కూడా నా కాపులు అని కూడా వీళ్ళు చెప్పుకోలేరు. మన పేదవాడిని అని కూడా ప్రేమ అభిమానం బాధ్యత వీళ్ళు చూపించలేరు. పైపెచ్చు ఎస్సీ కులాలలో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అని చెప్పి అవహేళన చేస్తారు. బీసీలను తోకలు కత్తిరిస్తా కబడ్దారని చెప్పి అంటారు. పేదలకు ఇంగ్లీష్ మీడియం వద్దంటారు. పేదలకు ఇంటి స్థలాలు ఇస్తే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందని ఏకంగా కోర్టుల్లోకి వెళ్ళి కేసులు వేస్తారు. వీళ్ళు మన రైతులను ఓన్ చేసుకోలేరు. మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయలేరు. మన అక్క చెల్లెమ్మల గురించి కానీ మన అవ్వా తాతల గురించి కానీ వీరికి పట్టనే పట్టదు. వీరి మనిషి సీఎంగా లేకపోతే అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎంత మంచి చేసినా కూడా మంటలు పెట్టి చలి కాసుకోవాలని అనుకుంటారు. అదే వారి మనిషి ముఖ్యమంత్రిగా మాత్రం ఉంటే ఎంతటి దుర్మార్గాలు చేస్తా ఉన్నా ఎన్ని అన్యాయాలు చేస్తా ఉన్నా కూడా వీళ్ళందరూ కూడా ఏకమై సమర్థిస్తారు. మసిపూసి మారేడుకాయ కూడా చేస్తారు. నిజంగా ఈ గడ్డ మీదే మన రాష్ట్రంలోనే లేని వీరందరికీ కూడా మన రాష్ట్రం మీద మమకారమే లేని వీరందరికీ కూడా ఉన్నదేమిటో తెలుసా? వీరికి మాత్రం ఉన్నదేమిటో తెలుసా? వీళ్ళందరికీ ఉన్నది ఒక అర డజన్ టీవీ ఛానళ్ళు, రెండు పేపర్లు, ఎల్లో సోషల్ మీడియా. వీరికి అదనగా అదనపు సపోర్టు ఒక దత్తపుత్రుడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి రాజకీయాలు మనం సమర్థించవచ్చా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. రాజకీయాలంటే విలువలు ఉండాలి. రాజకీయాలనంటే విశ్వసనీయత ఉండాలి. రాజకీయాలకు అర్థం ఏమిటి అని అంటే చనిపోయిన తర్వాత కూడా బ్రతకాలి అనే తపన తాపత్రయంతో అడుగులు వేయడం. దీన్ని రాజకీయం అంటారు, విలువలంటారు, విశ్వసనీయత అంటారు. చెప్పాడంటే చేస్తాడు తను అనే చెప్పేదే మాట. కష్టం వచ్చినా నష్టం వచ్చినా తాను నిలబడతాడు అన్నవాడే రాజకీయ నాయకుడు. అటువంటి విలువలు, అటువంటి విశ్వసనీయత ఈరోజు వీళ్ళకు ఉన్నాయా అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మరో వంక మనందరి ప్రభుత్వం, మరో వంక మనందరి ప్రభుత్వం ఈ 52 నెలల్లోనే ఏం చేసిందో కూడా ఎక్కడికి పోయినా కనిపిస్తుంది. ఏ పేదవాడి గడపలో కూడా అడిగినా కూడా చిక్కటి చిరునవ్వుల మధ్య ఆ పేదవాడి గొంతులో వినిపిస్తుంది. ఈ 52 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వం, మీ అన్న ప్రభుత్వం, మీ తమ్ముడు ప్రభుత్వం చేసిన మార్పు